అందరికీ నమస్కారం. వేణు అన్న విషయం వినంగానే వన్ కైండ్ ఆఫ్ షాక్ ఉండే, ఎందుకంటే వేణు అన్న మన హౌసింగ్ బోర్డులో, నేను ఉండడం ఈసీఎల్లో, వారంకి ఒకసారి కలుస్తుండే. ఎట్లున్నారా చిన్న లోబో, కుసో తిను, మంచిగా మాట్లాడుతుండే. వస్తుందిరా లోబో, అరే నీకు టైం వస్తుంది, ఒకరోజు నువ్వు గాలిలో ఎగురుతావురా నువ్వు చూడు, ఒకరోజు ఒక పెద్ద సెలబ్రిటీ అవుతావు చూడు బేటా అని అంటే వేణు అన్న ఎవ్రీ టైం మంత్లీ ఒక 2 టైమ్స్ ఏమో కలుస్తుండే బయట మేము. కానీ ఈ ఇన్సిడెంట్ వినంగానే లైక్ ఒక వన్ కైండ్ ఆఫ్ షాక్ ఉండి, యూనో అసలు అర్థమే కాలే, అరే క్యా హోరాయి అని. బట్ అన్నకి ఇంత ప్రేమ ఉన్నదని మీరు అందరు చూడొచ్చు, ఎంతమంది వచ్చారు. జీవితంలో నేను నేర్చుకుంది ఏంటంటే ఎన్ని కోట్లు సంపాదించినారు, ఎంత డబ్బు సంపాదించినారు ఇంపార్టెంట్ కాదు, మనం చచ్చిపోతే ఎంతమంది మన కోసం వస్తారు అది ఇంపార్టెంట్ అని నేను నేర్చుకున్నా. వేణు అన్న నువ్వు ఎక్కడైనా మంచిగా ఉండు, యూ హ్యావ్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్. మేమందరం ఉన్నాము, చాలా ఫ్యాన్స్ ఉన్నారు మీకు, అండ్ ఇంకా మాట్లాడే బికాస్ షాక్ ఉన్నాం అంతే. బట్ హీ వాజ్ అ గుడ్ పర్సన్ అన్న, వేణు అన్న అయితే జెన్ పర్సన్. ఆయన ఎట్లా అంటే తినకపోతే కొట్టి తినిపిస్తారు, ఫస్ట్ పని కాదు, ఫస్ట్ తినాలి తర్వాత పని చేయాలి. సో వేణు అన్న ఎక్కడైనా ఉండాలి, మంచిగా ఉండాలని హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ.